కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో బియ్యం నాణ్యతను సజ్జవారిపాలెం బీజేపీ అధ్యక్షులు అద్దేపల్లి రాఘవులు పరిశీలించారు. గుంటూరు జిల్లా నగర మండల సజ్జవారిపాలెం గ్రామంలో రేషన్ దుకాణాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పేద ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయమైన ఉచిత బియ్యాన్ని 5 నెలల పాటు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగా రాష్ట ప్రభుత్వానికి ఫండింగ్ ఇచ్చి బియ్యాన్ని పంపిణీ చేయమని సూచించారని, కానీ వారిచ్చే బియ్యం నాణ్యత లోపంగా ఉన్నాయని, రాష్ట ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో కూడా 26 రూపాయలు కేంద్రం ఇస్తుందని, రాష్ట ప్రభుత్వం 4 రూపాయలు మాత్రమే ఇస్తుందని, ఈ విషయాలు ప్రజలకు తెలియకుండా బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ రకమైన బియ్యాన్ని ఇస్తున్నారేమో అని అనుమానంగా ఉందని, 30 రూపాయలు తీసుకుని కూడా ఇటువంటి బియ్యాన్ని ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నానని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. రాబోయే నెలల్లోనైనా నాణ్యమైన బియ్యాన్ని పేద ప్రజలకు ఇచ్చి వారి ఆరోగ్యం కాపాడాలని కోరారు. మన కరోనా నిమిత్తంగా కోవిడ్ తరుడు సందర్భంగా అమాయక ప్రజలందరూ ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు మరి 5 నెలల పాటు మనకి ఉచిత బియ్యం, మంచి నాణ్యతమైన బియ్యం ఇవ్వాలన్న ఆలోచనతో మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఫండింగ్ ఇచ్చి ఆ యొక్క రైస్ ను కొనటం జరిగింది. మరి దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొని ఇచ్చే రైస్ నాణ్యత బాగా పోకుండా మరి స్టేట్ ప్రభుత్వం ఈ విధంగా నాశనకమైన బియ్యాన్ని అందించడం జరిగింది. మరి స్టేట్ ప్రభుత్వం ఇచ్చే రైస్ కూడా 26 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 4 రూపాయలు స్టేట్ ప్రభుత్వం వేసుకుని ఇస్తుంది. మరి ఇలాంటి విషయాలను ప్రజలు తెలియకోకుండా నరేంద్ర మోడీ గారి యొక్క పేరుని ఈ ప్రజల్లోకి వెళ్ళకుండా బీజేపీ పార్టీకి చెడ్డ పేరు తేవాలన్న ఆలోచనతో చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ బియ్యం ఎలా ఉన్నాయంటే కనీసం గేదెలకి మనం మడ్డిపూడి వేసినా కానీ తినే పరిస్థితులు లేనట్టుగా ఉన్నాయి. మరి కిలోకు 30 రూపాయలు తీసుకుని కూడా ఇలాంటి బియ్యం అందించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు. గత రాబోయే నెలలోనైనా ప్రజలకి సరైన నాణ్యతమైన బియ్యాన్ని అందించాల్సిందిగా సజ్జవారిపాలెం బీజేపీ అధ్యక్షులుగా మేము కోరటం జరిగింది. మరి ఈ విషయాన్ని మేము పై స్థాయి అధికారులు కూడా తీసుకెళ్లటం జరుగుతుంది. జై హింద్ భారత్ మాతాకి, భారత్ మాతాకి.